ఈ రోజు గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా పట్టభద్రులు ఓటరు నమోదు పత్రాలను అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, త్వరలో జరగబోయే ఎమ్మెల్యే ఎన్నికల్లో యువత పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలని తెలిపారు. ప్రతి ఒక్క యువత తమ ఓటు హక్కును నమోదు చేసుకుని టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గెలుపుకు కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సతీమణి శ్రీమతి బండ్లజ్యోతి, మున్సిపాలిటీ చైర్మన్ బిఎస్ కేశవ్, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు చెన్నయ్య, మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ రామేశ్వరమ్మ, ఎంపీపీ విజయ్, తెరాస పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నమోదు కార్యక్రమం ఇప్పుడే స్టార్ట్ చేయడం జరిగింది. పెద్ద ఎత్తున యువత టీఆర్ఎస్ వైపే మొగ్గు చూపుతున్నారు. వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి మమ్మల్ని ఓటర్ నమోదు కార్యక్రమం చేసుకోండి అని కూడా మా దగ్గర చాలామంది యువత రావడం జరుగుతుంది. మళ్ళీ ఈరోజు వారి భవిష్యత్తు, యువత భవిష్యత్తు అనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటైనక పెద్ద ఎత్తున అభివృద్ధి చెందడం జరిగింది. ఖచ్చితంగా అందరూ కూడా ఈసారి తెలంగాణ రాష్ట్రంలో ఈ ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని కూడా ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులే ఖచ్చితంగా గెలుస్తారు. ఎందుకంటే ఈరోజు కేసీఆర్ గారు కానీ అదేవిధంగా కేటీఆర్ గారు చేసే కార్యక్రమాల్లో ప్రజలందరూ కూడా ఈరోజు ప్రజలను అందరూ మన్ననలు పొందుతున్నారు. ఏ మాకు కేటీఆర్ గారు ఉన్నారు అని ఒక దృఢ సంకల్పంతో, మాకు అండగా నిలబడతాన ఒక దృఢ సంకల్పంతో ఈరోజు యువత ముందుకు వచ్చి పెద్ద ఎత్తున ఓటు నమోదు కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అందరూ కూడా పాల్గొని తమ అమూల్యమైన ఓటుని, ఎందుకంటే ఓటు అనేది చాలా విలువైనది, మీరు చదువుకున్న కూడా మర్చిపోకుండా ఓటు నమోదు కార్యక్రమంలో పాల్గొని మళ్ళీ మా తెలంగాణ రాష్ట్రం టీఆర్ఎస్ పార్టీ గెలుపుకి మీ అందరి ఆశీర్వాదం అవసరం ఉంది. మా గౌరవ కేటీఆర్ గారికి మీరందరూ కూడా అండగా నిలబడాలని కోరుకుంటున్నాను.